వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని అరెస్టు చేయాలంటూ కోనసీమ అంబేద్కర్ జిల్లా అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు నిరసన వ్యక్తం చేశారు. ఆనందరావు ఆధ్వర్యంలో నల్లవంతెన దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను దౌర్జన్యంగా అరెస్టు చేసి ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్కి తరలించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు రక్షణ లేదని, దళిత ఓటుతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి బత్తుల సాయి, రాష్ట్ర వాణిజ్యం సెల్ అధికార ప్రతినిధి కరీ దత్తుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏ దళిత వర్గాలు అయితే ఓట్లేసి ఆయన నెగ్గించారో ఆయన ప్రభుత్వంలో ఈరోజు దళితుల ప్రాణాలకి రక్షణ లేదు. మీ అందరూ చూశారు, నిన్న కాకినాడలో అనంతబాబు అనే ఎమ్మెల్సీ ఒక దళితుణ్ణి, డ్రైవర్ని ఇంటికాడ నుంచి తీసుకెళ్ళి చంపేసి మళ్ళా తీసుకొచ్చి భార్య బిడ్డలకు అప్పగించి, శవాన్ని అప్పగించి నోరు ఎత్తారంటే జాగ్రత్త మర్యాద ఉండదని కబడతారని అతను వార్నింగ్ ఇచ్చాడంటే ఈ జగన్ ప్రభుత్వంలో పోలీసులు పట్టించుకోరని, అలాగే ప్రభుత్వం వాళ్ళదని ఈ దళితులను చంపే వాళ్ళు పెట్టలేకపోతున్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, దళితులను ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇప్పటికైనా దళితులు గ్రహించాలా, ఈ దుర్మార్గమైన జగన్ రోహిణి పాలనలో దళితుల రక్షణ లేదు. డాక్టర్ సుధాకర్ బాబుని ఏ విధంగా ఆ వైసీపీ నాయకులు పోలీసులు కలిపి ఆ రోజు ఇబ్బంది పెట్టి ఆయన చావుకు కారణమయ్యారు. అలాగే చీరాలలో, ఒంగోలు జిల్లాలో మాస్క్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుణ్ణి కొట్టి చంపేశారు. అలాగే దళిత మహిళల్ని మానభంగం చేస్తున్నారు. అలాగే దళితులు రాజమండ్రిలో పోలీస్ స్టేషన్లో దళితులు యువకుడికి గుండు కొట్టారు. అంటే పోలీసులే శిరోమండనం చేస్తున్నారు. పోలీసులు యాక్షన్ సివియర్గా తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులను చంపే వాళ్ళకి భయం ఉంటుంది. కానీ ఎప్పుడైతే పోలీసులు సివియర్గా యాక్షన్ తీసుకోవడం లేదో దళితులను చంపే వాళ్ళకి భయం లేదు. దళితులను చంపే వాళ్ళకి భయం లేకపోవడం కారణం చట్టం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టంగా అమలవడం లేదు. అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త.